ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి. ఈ రోజున మేషరాశి వారికి స్వల్పంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, దేహకరమైన పీడలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరిదైనా సరే దుర్వార్త తెలియటం, సంతాప సూచకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ రోజున మేషరాశి వారికి కలగవచ్చు. తర్వాత రాశి వృషభం. ఈరోజున వృషభ రాశి వారికి దుష్టజనుల సహవాసం ఎక్కువగా, అంటే మీకు అన్వాంటెడ్ పర్సన్స్తో మీరు ఫ్రెండ్షిప్ చేయటం, తద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్షిప్ చేసే సమయంలో ఆలోచించి మీరు ఫ్రెండ్షిప్ చేయండి. అలాగే ఆరోగ్యపరంగా స్వల్పంగా శిరోబాధ, మైగ్రేన్ హెడేక్ ఇచ్చేది వల్ల బాధపడే అవకాశాలు ఈ రోజున శుభరాశి వారికి కలిగేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. వ్యాపారపరంగా అలాగే వ్యవసాయం చేసేవారికి, అంటే ఈ కూరగాయల పండ చేసేవారికి, వ్యవసాయం చేసే వ్యవసాయదారులకి ఈ రోజున స్వల్పంగా నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారికి స్థాన చలనం కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఉంటున్న ఇల్లు మారటం కానీ, ఉద్యోగపరంగా స్వల్పమైన మార్పులు, చేర్పులు, డిపార్ట్మెంటల్ బదిలీలు కానీ చేతమని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరపు ధన వ్యయం ఉంటుంది. అలాగే వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా వేగ నియంత్రణ పాటించండి. మితిమీరిన వేగం ఈ రోజున అంతగా శ్రేయస్కరం కాదు ఈ యొక్క మిథున రాశి వారికి. అలాగే మీ యొక్క మిత్రులతో కానీ లేక సన్నిహిత వర్గం నుంచి కానీ స్వల్పంగా మాటల పరంగా అవమానకరంగా ఉండే అవకాశాలు ఈ రోజున మిథున రాశి వారికి ఏర్పడవచ్చు. తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారికి మిత్రుల యొక్క సహవాసం, వారి యొక్క కలయిక ఆనందం కలగజేస్తూ ఉంటుంది. అయితే స్వల్పంగా ఇంట్లో గొడవలు, మనోవిచారం ఉన్నప్పటికీ మిత్రుల యొక్క కలయిక మీకు ఆనందం కలగజేయటం, తద్వారా ఆనందకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆర్థిక లాభం కూడా ఈ రోజున ఈ యొక్క కర్కటక రాశి వారికి కలుగుతుంది. కర్కటక రాశిలో రాజకీయ నాయకులకి ఈ రోజున స్వల్పంగా నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క వాక్పటిమని, వాక్కుని అదుపులో ఉంచుకోండి. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి స్వల్పంగా మనోవిచారం ఉన్నప్పటికీ శారీరక ఆరోగ్యం మీకు అన్ని విధాలుగా సహకారం చేస్తుంది, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటారు. అయితే బంధువుల వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ ధన వ్యయం కొంచెం అధికంగా అయ్యే అవకాశాలు ఈ రోజున సింహరాశి వారికి కలగవచ్చు. అలాగే బుద్ధిపరంగా ఈ రోజున వక్ర మార్గాలు పట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు వక్రబుద్ధి లేకుండా చూసుకుంటే ఈరోజు సింహరాశి వారికి శ్రేయస్కరం. తర్వాత రాశి కన్య. ఈరోజున కన్యారాశి వారికి ప్రయత్న కార్యసిద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దానితో పాటుగా మీకు ఇంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకి ఈరోజున పరిష్కారం దొరికేందుకు అవకాశం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న పొరపక్షాలు కూడా ఈ రోజున సర్దుబాటు అవుతాయి. తర్వాత రాశి తుల. ఈరోజున తులారాశి వారికి స్వల్పంగా కుటుంబ సభ్యులకి అనారోగ్యం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని సమయానికి సమయానికి మీరు సమీక్ష చేసుకుంటూ ఉండండి. అలాగే వస్త్ర లాభం, ధాన్య లాభం కూడా ఈ రోజున ఈ యొక్క రాశి వారికి కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి వృశ్చికం. ఈరోజున వృశ్చిక రాశి వారికి వృధా ప్రయాణాలు కొంచెం అన్నెసరీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దానివల్ల మీకు సమయము, డబ్బు రెండు వృధా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దృష్టి దోషం ఉండటం, దానికి సంబంధించిన వరకు వైద్యుని సంప్రదింపు, తద్వారా ఖర్చు కూడా ఈ రోజున ఈ యొక్క వృశ్చిక రాశి కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి ధనస్సు. ఈరోజున ధనస్సు రాశి వారికి అనవసరపు నిందలు పడేందుకు అవకాశం ఉంది. అయినప్పటికీ వీరికి ఆర్థిక పరంగా మంచి లాభం కలుగుతూ ఉంటుంది. అలాగే సంతాన మూలకం కూడా వీరికి కీర్తి ప్రతిష్టలు పెరిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా ఈరోజున ధనస్సు రాశి వారికి మంచి లాభాలు కలుగుతాయి. తర్వాత రాశి మకరం. ఈరోజున మకర రాశి వారికి ధనలాభం కొంచెం అధికంగా ఉంటుంది. తద్వారా ఇన్ని రోజులు పడిన శ్రమ ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం రిలీఫ్ అనేది కలుగుతుంది. అయితే దాని పరంగా మీకు ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రాజదర్శనం కానీ లేక
పెద్ద వ్యక్తుల దర్శనం కానీ ఈ రోజున కలగటం, తద్వారా చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు, రాబోయే రోజులు చాలా బాగున్నాయని చెప్పి ఆలోచనతో మీరు అన్ని విధాలుగా ముందుకెళ్ళే అవకాశాలు ఈ రోజున మకర రాశి వారికి కలుగుతాయి. తర్వాత రాశి కుంభం. ఈరోజున కుంభరాశి వారు మీ యొక్క వంశాచారం కులాచారాలకి అధిక ప్రాణ్యత బాగా ప్రాధాన్యత ఇస్తారు. కులదేవత గురించిన పూజ కానీ దానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్పంచుకునే ఎక్కువ అవకాశం ఉంది. గృహంలో ఇంటీరియర్ డెకరేషన్స్ వైపు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఈరోజున కుంభరాశి వారు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే మధుర పదార్థాలు కానీ లేక ఏదైనా బఫే డిన్నర్ కానీ వెళ్ళే అవకాశాలు కూడా ఈ రోజున కుంభరాశి వారికి కలగవచ్చు. తర్వాత రాశి మీనం. ఈరోజున మీనరాశి వారికి అనవసరపు ధనక్షయం, అంటే అనవసరంగా షేర్ ప్రైజెస్ ఎక్కువ పెట్టడం, దాంట్లో సడన్ ఫాల్ రావటం ఇచ్చేదాన్ని కలిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే బంగారంలో పెట్టుబడులు కూడా ఈరోజున అంతగా క్షేమదాయకం కాదు, దాంట్లో స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఈరోజున కలుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు పెట్టుబడులకు దూరంగా ఉంటే కనుక ఈరోజున మీనరాశి వారికి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు మరియు రాశి ఫలితాలు. నేటి విశేషంలో మనం రాఖీ పౌర్ణమ లేక జంజాల పౌర్ణిమ లేక నార్లీ పౌర్ణిమ, నారికేళ్ల పౌర్ణిమ ఇలా రకరకాలుగా పిలుచుకునే ఈ యొక్క శ్రావణ పౌర్ణిమ గురించిన విశేషాలు తెలుసుకుందాం. శ్రావణ పౌర్ణిమ అంటే మన చాంద్రమానంలో వచ్చే మాస ఫలితాలు, మాసాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రానికి లోబడి అనుబంధంగా ఉంటూ ఉంటాయి. శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమ ఏదైతే వస్తుందో దాన్ని శ్రావణ మాసంగా మనం పిలిచాం. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ ఈ మాసంలో వచ్చింది కాబట్టి దీన్ని శ్రావణ మాసము లేక శ్రవణ మాసము అనటం జరిగింది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమ ఏదైతే మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలయ్యి రాత్రి గల పౌర్ణిమ ఈరోజు ఉన్నది, రేపు పౌర్ణిమ ఉదయానికి ఉంది కాబట్టి రాఖీ పౌర్ణమిగా మనం సూర్యోదయానికి ఏదైతే తిథి ఉంటుందో ప్రతి శుభ కార్యక్రమానికి తప్పనిసరిగా ఆ యొక్క తిథినే, సూర్యోదయానికి ఉన్న తిథినే మనం తీసుకుంటాం. చాంద్రమానంలో మనం అవలంబించే పండగ నిర్ణయం చేసేటప్పుడు ధర్మ సింధువు నిర్ణయ సింధువు ప్రకారంగా తప్పనిసరిగా ఈ యొక్క సూత్రాన్నే మనం అవలంబించుకోవాలి. ఆ యొక్క సూత్రం ప్రకారంగా నేడు శ్రావణ పౌర్ణిమ అలాగే రాఖీ పండగ మనం రేపు చేసుకుంటున్నాం. దీన్ని ఈ రాఖీ పండగని మనకి తెలిసినంత వరకు అన్నాచెళ్ళళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఇది మనం చేసుకుంటున్నాం. అయితే దీనికి ఇదమితమైన ఆధారాలు కానీ దీనికి సంబంధించినంత వరకు ఏ విధమైన పురాణ కథలు కానీ లేవు అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఈ పెద్దలు చెప్పిన దాని ప్రకారంగా మనం కనుక గమనిస్తే మాళవ దేశంలో దీని యొక్క ఆచారం ప్రారంభమైందని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. మాళవ దేశంలోని వారికి ఈ యొక్క ఆచారం ఎక్కువగా ఉంది అని చెప్పి మనకి తెలుస్తోంది. అసలు మామూలుగా చారిత్రాత్మకంగా మనం కనుక గమనిస్తే ఈ రాఖీ పౌర్ణమికి మామూలుగా గుజరాత్లో ఉన్న బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో, అంటే పౌరోహిత్య వర్గానికి చెందిన వాళ్ళు, ఈ రాఖీ పౌర్ణమికి వారి యొక్క ఆశ్రమాలు అంటూ ఉండి, అంటే వారి ఏళ్ళల్లో అయితే పౌరోహిత్యం చేస్తూ ఉంటారో ఆ ఇళ్లలోని ముఖ్యులకి, అంటే పెద్దలకి, ఇంటి పెద్దకి, మా ఇంట్లో కనుక పౌరోహిత్యం చేస్తున్న పౌరోహితుడు మా ఇంట్లోని పెద్ద వ్యక్తి, అంటే మా నాన్నగారికో మా తాతగారికో ఎవరికో, వారికి వచ్చి రక్ష కట్టేది ఈ రాఖీ పౌర్ణమి నాడు చేస్తారు, అంటే శ్రావణ పౌర్ణమి నాడు. ఎందుకయ్యా అలా చేస్తారంటే బ్రాహ్మణంలో మనకి అనుసరించేది యజుర్వేదము అలాగే ఋగ్వేదము. ఋగ్వేద కర్మలు, యజుర్వేద కర్మలు ఉంటూ ఉంటాయి. మనకి ఋగ్వేదంలో యజుర్వేదంలో రెండు విధాలుగా మనకి, అంటే నడిచే సిస్టమ్స్ సపరేట్. యజుర్వేదంలో అగ్నికి ప్రాధాన్యత ఉంటుంది, ఋగ్వేదంలో అగ్ని ఉండదు మనకి. కాబట్టి అగ్ని కార్యక్రమాలు ఉండవు, కొన్ని కార్యక్రమాలకు అగ్ని అవసరం వస్తుంది, దానికి ఋగ్వేదంలో ఉండవు. ఋగ్వేద మంత్రం ఒకదానికి మనకు ఉపయోగిస్తారు, యజుర్వేద మంత్రం ఒకదానికి ఉపయోగిస్తారు. అవి మన జ్యోతిష కార్యక్రమాల్లో అప్రస్తుతం కాబట్టి దాని గురించి చర్చ మనకు అవసరం లేదు. అయితే ఈ ఋగ్వేద బ్రాహ్మలు కానీ యజుర్వేద బ్రాహ్మలు కానీ ఈ శ్రావణ పౌర్ణమి నాడు వాళ్ళ యొక్క ఆశ్రమాలు ఏవైతే, అంటే ఇళ్లల్లో ఎక్కడైతే పౌరోహిత్యం చేస్తారో
వారి యొక్క ఆశ్రమ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పోషకులు, ఎందుకంటే వీరికి పూర్వం ఆ ఇంటి పౌరోహిత్యులకి ప్రతి సంవత్సరానికి సరిపడే సరుకులు ఇచ్చే అలవాటు వీరికి ఉండే, అందుకే వీళ్ళకి పోషకులు రాజపురోహితుడు లాగా, అలాగే ఇట్లా పోషించుకునేవాళ్ళు ఒక్కొక్క ఇంటిని, ఒక్కొక్క పౌరోహిత్యుడిని. ఆ ఇంటికి సంబంధించినంత వరకు ప్రతి కార్యక్రమం ఈ పురోహితుడు తెలుసు, అందుకనే వాడిని పురోహితుడు అన్నారు. పురోహితం కోరేవాడు పురోహితుడు కాబట్టి ఈ పురోహితుడు ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ ఇంటి పెద్దకి రక్ష కట్టేవాళ్ళట. రక్ష కడుతూ కడుతూ ఈ రక్ష పోయిన సంవత్సరం చేసిన పాపాలన్నింటినీ పరిహారం చేస్తూ ఈ రాబోయే సంవత్సరం అంతా వీరికి ఆ మన బలిచక్రవర్తిని హతం చేసిన ఆ రక్షకుడు ఎవరైతే ఉన్నాడో, ఆ యొక్క వైకుంఠవాసుడు లక్ష్మీనారాయణుడు, వీరికి ఈ సంవత్సరం మొత్తం రక్షగా ఉండాలి అని చెప్పి చక్కగా మనసారా ఆశీర్వదిస్తూ రక్ష కట్టేవాళ్ళట. వీళ్ళు రక్ష కట్టినందుకు దానికి సంబంధించిన సంభారాలు, దినుసులు వీరికి ఆ యొక్క పురోహితుడికి ఇచ్చేవాడు అని చెప్పి చెప్పారు. అలాగే ఈ యొక్క పురోహితులు కూడా మళ్ళీ వెళ్ళిపోయి దీనికి వారి యొక్క పాపాల పరిహారం చేసుకునేందుకు, దీనికి పాప పరిహారార్థం శ్రావణి పర్వం అని చెప్పి నిర్వహించుకునేవాళ్ళు ఈ పురోహితులు స్వయంగా. అంటే ఈ పురంలో ఉన్న వారందరి యొక్క బాధ్యతలు ఈ పురోహితులు తీసుకునేవారు కాబట్టి వారి యొక్క మంచి చెడు వీరికి వస్తుంది. ఏ కార్యక్రమం అయినా మంచి కానీ చెడు కానీ ఆరు భాగాలుగా దాన్ని విభజించబడుతుంది, ఆ యొక్క ఫలితాన్ని, పుణ్య ఫలితం కానీ చెడు ఫలితం కానీ. దాంట్లో ఆరవ వంతు ఈ పురోహితులకు వస్తుంది. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కాబట్టి, చెడు చెడే కాబట్టి ఆ చెడును పోగొట్టుకోవడానికి, ఈ సంవత్సరం అంతా చేసిన చెడును పోగొట్టుకోవడానికి శ్రావణి పర్వం అని చెప్పి ఈ యొక్క బ్రాహ్మలు, గుజరాతీ బ్రాహ్మలు ఆచరించే వ్రతం ఈ రోజున చేసేవాళ్ళు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు పంచగవ్య ప్రాసన చేయటము. పంచగవ్య ప్రాసన అంటే గోవుకు సంబంధించిన ఐదు, గోమూత్రము, గోమయము, గోపాలు, గోవు పెరుగు, గోఘృతము, ఇవన్నీ కలిపి వీళ్ళు స్వయంగా లోపలికి తీసుకోవటము, అలాగే వాటితంతా దానికి సంబంధించిన అన్ని వినియోగం చేయటం, గోమయము గోమూత్రంతో ఇల్లు శుభ్రం చేసుకోవటం, గోఘృతము గోపాలు వీటితో వండుకోవటం, కొంచెం లోపలికి తీసుకోవటం, దాని పద్ధతులు దానికి ఉన్నాయి. ఎవరి యొక్క కులాచారం వంశాచారం ప్రకారంగా జరుగుతుంటుంది ఈ పంచగవ్య ప్రాసన చేయటము, గణపతి ఆరాధన, గణపతి హోమం చేసుకోవటము. దాని తర్వాత సప్త ఋషుల్ని పూజించేవాళ్ళట. సప్త ఋషులు అంటే మనకి మహాభారతంలో ఒకటి చెప్పారు, శతపథ బ్రాహ్మణంలో ఒకటి చెప్పారు. శతపథ బ్రాహ్మణంలో చెప్పినంత వరకు సప్త ఋషులు ఎవరయ్యా అంటే గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ట, జమదగ్ని, కశ్యప, అత్రి, వీళ్ళు సప్త ఋషులు. మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికీ మరీచి, అత్రి, అంగరీస, పులహ, అదే పులహుడు అలాగే పౌలస్త్య బ్రహ్మ, వశిష్ఠుడు, వీళ్ళు ఈ యొక్క సప్త ఋషులుగా మనకి మహాభారతంలో చెప్పారు. ఎవరు ఏది అవలంబిస్తుంటే ఆ యొక్క ప్రకారంగా సప్త ఋషుల పూజ, మళ్ళీ తిరిగి హోమము, ఇది చేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం చేసిన తెలియక చేసిన పాపాలు హరించబడతాయని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుల నమ్మకం, అలాగే ఋగ్వేదం యజుర్వేదం అవలంబించే బ్రాహ్మలు ఇద్దరు వేరువేరుగా ఉండేవాళ్ళు. ఒకళ్ళిళ్ళలో ఒకళ్ళు భోజనాలు ఉండేవి తప్పితే వివాహ సంబంధాలు ఈ రెండు వేదాల మధ్య ఉండేవి కాదని చెప్పి మనకి శాస్త్రాలు, మనకి దానికి సంబంధించిన ఆధారాలు చెప్తున్నాయి. అలాగే శాస్త్రపరంగా మరొక రక్ష ఏం చెప్పారంటే, మామూలుగా ఇది రాఖీ పండగ అనేది, అంటే ఈ రక్షాబంధనం అనేది మనకు చెప్పింది ప్రధాన పౌర్ణమి నాడు జరిగిన వాస్తవం శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకోపు చెప్పింది. ఇంద్రాణి అని మనం వినే ఉంటాం, ఇంద్రాణి అంటే కనుక ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి. యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని చెప్పి యుద్ధానికి వెళ్ళేటప్పుడు రక్షాబంధనం చేసి పంపించిందిట. కాబట్టి ఈ రక్షాబంధనం అనేది అప్పుడు మొదలైంది అని చెప్పి, ఇది భార్యాభర్తల మధ్య ఉన్న రక్షగా భావించబడింది. దాని తర్వాత మేనత్త కూతురు పెట్టచ్చు అని చెప్పి వచ్చింది. దాని తర్వాత వాడుకలో మనకొచ్చిన సామాజిక పరిస్థితులను అనుసరించి స్త్రీలకి గౌరవం తగ్గిపోతోంది, ఆ యొక్క ముస్లిం యొక్క పాలన భారతదేశంలో మనకి రావటము, తద్వారా ఈ వీళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించడము స్త్రీలతో, వారిని అన్నగా భావించి
వీళ్ళు రాఖీ పండుగ కట్టే ఆచారం తద్వారా మనకి వచ్చింది అని చెప్పి శాస్త్రకారులు చెప్పారు. కాబట్టి రాఖీ పండుగకి దీనికి శాస్త్రపరంగా అంటే వేదాంతపరంగా ఎటువంటి ఆధారం లేవని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ రాఖీ పౌర్ణిమ అనేది రక్షాబంధనంగా నా యొక్క రక్ష నువ్వు తీసుకో అని చెప్పి భగవంతుడు మనకు కడుతున్నాడు, భగవంతుడు మనకు ఆశీర్వాదం చేస్తున్నాడు. నీ రక్ష నేను తీసుకుంటున్నానే, నువ్వు హాయిగా ఉండు అని చెప్పి భగవంతుడు మనకిచ్చే రక్షగా భావించుకుని మనం మనకి అందుబాటులో ఉన్న మన వ్యక్తుల చేత, మన సంబంధికుల చేత మనం రక్ష కట్టించుకోవటం ఒక ఆచారం. కాబట్టి ఆ పురోహితులైనా కట్టవచ్చు, లేక ఇంటి ఆడపడుచు అంటే ఇంటి ఆడపడుచుని కులదేవతగా భావించుకునే యొక్క ఆచారం ఉన్నది మన భారతవనంలో. కాబట్టి ఆ కులదేవతగా భావించే ఇంటి ఆడపడుచుతో కనుక ఈ యొక్క రక్షాబంధనం కనుక చేయించుకుంటే తప్పనిసరిగా అన్ని విధాలుగా చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే రక్షాబంధన విధి కూడా ఉంది కాబట్టి ఆ రక్షాబంధన విధి ఏంటో, అంటే ఎట్లా దాన్ని రక్షాబంధనం పూర్వం చేసేవారు, అంటే రాఖీ పండగ చేసుకోవటం ఎంతవరకు అంటే చేసే విధానం ఏంటో మనం రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.